ఈ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, అంత తేలిగ్గా వీళ్ళని పట్టుకోలేము. ఏదో ఒకటి చేసి తీరాలి. ఐడియా ఫ్రెండ్స్, ఇలా రండి, ఇలా చూడండి, ఆ పిల్లలు చాలా మంచి వాళ్ళు, ఎంతో తెలివైన వారు, వాళ్ళకి ఎటువంటి కష్టం కలిగించకూడదు. నేను ఇదంతా మైలాడు చెప్పినందువల్లే చేశాను. వాళ్ళని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళనే ఉండే సరేనా? కానీ మీరే కదా వాళ్ళని మోసం చేసి తీసుకొచ్చారు. నేను వాళ్ళని మోసం చేసి తీసుకురాలేదు. నేను వాళ్ళని చీఫ్ గెస్ట్ గానే ఇక్కడికి తీసుకుని వచ్చాను. కానీ నాకే తెలియకుండా కింగ్ వాళ్ళ పవర్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. మీరు అటు వెళ్ళి చూడండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను. మంత్రి గారు, మీరు చాలా మంచివారులా ఉన్నారు. మీరు వాళ్ళకి వాళ్ళు చేసేది మంచిది కాదని అర్థమయ్యేటట్టు చెప్పచ్చు కదా. ఓ రుద్ర, మీకేం కాలేదు, చాలా సంతోషం. రుద్ర, వాళ్ళు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోనే అనుకోలేదు. మీకు పవర్స్ ఉన్నాయన్న విషయం మా అందరికీ తెలుసు. తను ఒకరి తల మీద చెయ్యి పెట్టాడంటే వాళ్ళ దగ్గరున్న పవర్స్ అన్నిటిని ఆయన కాపీ చేసుకుంటాడు. కానీ ఇంతవరకు ఆయన ఈ పవర్ ని యూజ్ చేసిందే లేదు రుద్ర. అతను అర్థం చేసుకోవడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది కదా. కింగ్ కి అర్థమయ్యేలా చెప్పాలంటే మనం క్వీన్ తోనే మాట్లాడాలి. క్వీన్ గనక చెప్పారంటే కింగ్ ఖచ్చితంగా వింటారు. కానీ క్వీన్ ని కలుసుకోవడమే చాలా చాలా కష్టం. తను చాలా పటిష్టమైన భద్రతలో ఉంది. ఎంత పెద్ద ప్రమాదమైనా సరే మేం వెళ్తాం. కానీ ఎక్కడికి వెళ్ళాలి? మంత్రి ఎపెంజో అసలు ఏం చేస్తున్నారు? ఏదో మర్మం ఉంది. వెంటనే క్వీన్ కి ఇది చెప్పాలి. సింహాన్ని చూస్తేనే భయం వేస్తుంది. దానికి మూడు తలలు ఉన్నాయి చూడండి. ఈ మూడు తలలు ఉన్న సింహం మనపై అటాక్ చేస్తే ఇక మనం అంతే. మెంటి గోడ్, మేము క్యూని కలవాలి. ఏంటి చూస్తున్నారు మీరు? నా అనుమతి లేకుండా క్వీన్ ని మీరు చూడడం కుదరనే కుదరదు. మెంటికోర్, నేను నిన్ను గాయపరచాలనుకోవట్లేదు. నేను క్యూని కలవాలనుకుంటున్నాను. వెల్కమ్ రుద్ర, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. హలో క్వీన్. అభితో నాతో అన్ని విషయాలు చెప్పారు. మెంటికోర్ నిన్ను రప్పించాలనే మంత్రి నిన్ను ఇక్కడికి రమ్మన్నారు. మీరు ఏమంటున్నారు? అవును రుద్ర, ఆ మంత్రి ఒపెన్సో కింగ్ దగ్గర నా దగ్గర తప్పుగా చెప్పి కింగ్ ని నన్ను వేరు చేశాడు. కింగ్ మూలంగా వాడు నా ప్లాన్ రాజ్యం చేస్తున్నాడు. క్వీన్, మంత్రి గారు ఇలా ఉంటారనే నేను అనుకోలేదు. మీరే చెప్పండి, కింగ్ దగ్గర నుంచి నా పవర్స్ ఎలా తిరిగి తెచ్చుకోవాలి? ఈ రోజు రాత్రి ఫుల్ మూన్ రాత్రి, అందుకని ఈ రోజు కింగ్ తో ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు. కింగ్ వాడితో ఒంటరిగా ఫైట్ చేస్తారు, దానికి ఎవరు అడ్డుపడలేరు. అలాగా క్వీన్, అలా అయితే కింగ్ ని నేను ఛాలెంజ్ చేస్తాను.
యాజ్ పర్ ట్రెడిషన్ ఈ రోజు మనలో ఎవరైనా గాని కింగ్ తో థోర్న్ కోసం గొడవ పడొచ్చు. ఎవరైనా ఉన్నారా? లేరు, ఇక్కడ ఎవరు లేరు. నేను కింగ్కి ఛాలెంజ్ చేస్తున్నాను, థ్రోన్ కోసం కాదు. నేను గెలిస్తే నా మ్యాజికల్ పవర్స్ నాకు కావాలి. ఒకవేళ మీరు గెలిచారంటే ఆ పవర్స్ ని మీరే ఉంచుకోండి. ఎపెన్జో, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎలా తప్పించుకున్నారు? నువ్వు బాగానే ఆలోచించావు చిన్న పిల్లాడా, కానీ మా ట్రెడిషనల్ ని నీతో ఎవరు ఇక్కడ చెప్పారు? నేనే చెప్పాను, నేను సరిగ్గానే చెప్పాను. ఈ ఛాలెంజ్ లో పాల్గొనడానికి రుద్రాకి హక్కు ఉంది. సరే, నేను ఒప్పుకుంటున్నాను. రుద్రా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను. రుద్రా, ఇప్పుడు సమయం ఉంది, తిరిగి వెళ్ళిపో. నా పవర్స్ ని తిరిగి పొందే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. మీరు నన్ను మోసం చేశారు. నువ్వు నాతో ఛాలెంజ్ చేసావు కదా, అది నీ పవర్స్ తోనే. ఎందుకంటే నువ్వు దాంతోనే ఇప్పుడు గొడవ పడుతున్నావు. కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు. హే కింగ్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికి సందేహించుకో. ఇబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. లేదు, నువ్వు నా పవర్స్ ని లాక్కున్నావు. మీ పవర్స్ మీ దగ్గరే ఉన్నాయి. నేను నా పవర్స్ మాత్రమే మీ దగ్గర నుంచి తీసుకున్నాను. వెళ్ళక ముందే మీకు ఒక విషయం చెప్తున్నాను. దీని అంతటికి కారణం మంత్రినే. అరేరే, ఈ పిల్లాడు నన్ను ఇరికించేలా ఉన్నాడు. వాడే క్యూని మీ దగ్గర నుంచి దూరం చేశాడు. ఇప్పుడు నా పవర్స్ ని మీ మూలంగా లాక్కున్నాడు. వాడు మీకు బదులుగా ఇక్కడ రూల్ చేస్తున్నాడు. ఏంటి? థాంక్ యూ రుద్ర, ఈ విషయం నాకు ముందే తెలిసి ఉండాల్సింది. నాకిది తెలుసు, కానీ నేను నమ్మలేకపోయాను. అపెన్జోని పట్టుకొని జైల్లో వెయ్యండి. క్వీన్, సారీ, నేను మిమ్మల్ని చాలా కష్టపెట్టాను.
మరేం పర్లేదు, ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్. రుద్రా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. లెట్స్ సెలబ్రేట్. మన చీఫ్ గెస్ట్ ని బాగా ఆహ్వానించండి. హ్యాపీ ఎండింగ్ అంటే అందరికీ హ్యాపీనే.